జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 31వ తేదీ జనవరి నెల 2018 బుధవారం రోజు సాయంత్రం 5:12 నుంచి రాత్రి 8:44 వరకు సుమారుగా 5 నిమిషాలు అటు ఇటుగా ప్రాంతాన్ని బట్టి మనకు డిగ్రీలు అక్షాంశ అయినాంశాలు ల్యూనార్ ఎక్లిప్స్ కాబట్టి అక్షాంశ అయినాంశాలు కూడా మొత్తం వెరసి చూసుకొని ఆ ప్రాంతాల వాళ్ళు ఆ రోజున ఏ ఏ కార్యక్రమాలు చేస్తే బలంగా ఉంటుంది, ఎవరెవరు చేస్తే. మొన్న ఒకళ్ళు అడిగారు నన్ను, ఏమండి మేము ఇది చేయొచ్చా, మా ఇంట్లో మా అబ్బాయి ఈ నక్షత్రం కదా ఇది చేయొచ్చా, లేదండి మా అమ్మాయి ఈ నక్షత్రం ఇది చేయొచ్చా అన్నారు. అంటే మనిషి అనేవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి చెయ్యాలండి. అబ్బాయే చేయాలి, అమ్మాయే చేయాలి. ఇవాళ పొడుతున్న నేను ఒకళ్ళ ఇంటికి వాస్తు చుట్టానికి వెళ్ళాను, వెళ్తే మా అబ్బాయి జాతకం చూస్తారా అన్నాడు. అసలు నీ ఇల్లు ఈ విధంగా ఉంటే మీ అబ్బాయి జాతకం నేను చూస్తేది ఏంది, మీ జాతకం చూస్తేంది, అమ్మాయి జాతకం ఏంటి. ఇల్లు బలం లేకపోతే నలుగురు బాగుండరు అంతే. అట్లాగనే గ్రహణం రోజున ఫలాని వాళ్ళు మాత్రమే చేయాలని లేదు. గ్రహణం అనేది ప్రాంతం అంతా వస్తుంది కాబట్టి, ఇండియా మొత్తం ఉంటుంది కాబట్టి అందరూ చేయాలి. ఏమి చేయాలి, ఏమి దానం చేస్తే మంచిది, ఏ వస్తువుని అవతల వాళ్ళకి దానం చేయడంలో మనకు బలం కాదు వాళ్ళకు బలం కలుగుతుంది. ప్రతి వాళ్ళు ఆలోచిస్తుంటారు, నేను ఫలాని వాడికి దానం చేశానని నాకు అది ఎప్పుడు వస్తుందని. అంటే దానం చేసిన తర్వాత చెప్పుకోకూడదుట. దానికి ఇంతకుముందు కూడా నేను ఒక శ్లోకం చెప్పాను, ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పడం కుదరదు. ఈసారి మళ్ళీ దానం గురించి ఫలితాలు చెప్దాము. అయితే ఈ చంద్రగ్రహణం రోజున ఏం దానం చేస్తే మంచిదని చూస్తే, మొట్టమొదటిగా మీరు చూడండి, చంద్రుడికి పట్టిన నుండి ఈ యొక్క గ్రహణం కాబట్టి తెలుపు వర్ణానికి సంబంధించిన వస్తువులు దానం చేయాలి. అంటే ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళకి అన్నదానం చేయండి. ఎందుకు, అన్నం అనేది తెలుపు వర్ణంలో ఉంటుంది, చెప్పన అవసరం లేదు. కాబట్టి అన్నం దానం చేయడం అంటే, మీరు సపోజ్ ఆఫీస్ నాకు కుదరట్లేదండి, నేను 24 గంటల సమయం అసలు చాలా కష్టపడుతున్నాను అంటాడు ఒక్కొక్కళ్ళు చెప్తుంటారులే పాపం చాలా తెలివిగా. ఏమి లేదు, నువ్వు డ్యూటీకి వెళ్తూ ఉంటావు, లేదా మధ్యాహ్నం నువ్వు లంచ్కి వస్తావు కదా, అక్కడ ఒక లంచ్ పార్సిల్ తీసుకో, 50 రూపాయలు 100 రూపాయలతో మీల్స్ పార్సిల్ తీసుకో, పక్కనే బిచ్చగాడు ఉంటాడు అతనికి తీసుకెళ్ళి ఆ లంచ్ ఇచ్చేసి అతనికి ఆ భుక్తి ఆ రోజు నన్ను అందజేయి చాలు, నీ చేతితో ఇవ్వు, ఆటోమేటిక్గా అక్కడ నువ్వు అన్నదానం చేసినట్టే లెక్క. ప్రత్యేకంగా 10 మందిని కూర్చోబెట్టి నేను బస్తా బియ్యం ఇచ్చానని నేను దానం చేశాను చెప్పని అవసరం లే. ఒక్క మనిషి కన్నా నీ చేతితో ఆ రోజు చేసావంటే నువ్వు చాలా విశేషంగా దానం చేసినట్లే. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఉడికించిన బియ్యం అంటే అన్నాన్ని దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రెండోది తెలుపు రంగు వస్తువు దానం చేయటం మంచిది, తెలుపు రంగు వస్తువు దానం చేయటం మంచిది. మూడోది బుధుని యొక్క నక్షత్రంలో కూడా పెట్టింది కాబట్టి మనకు అది ఆ బుధుడు ఆకుపచ్చ రంగుతో కూడుకున్న వస్తువు, ఆకుపచ్చ కర్చీఫ్ కానీ అట్లాంటి వస్తువు ఏదైనా దానం చేయటం, ఒక వస్త్రాన్ని దానం చేయటం అనేది మంచిది. తర్వాత పుష్యమి నక్షత్రంలో ఉన్నది కాబట్టి నువ్వులు దానం చేసినా కానీ ఆ రోజు మంచి ఫలితాలు వస్తాయి అంటాడు. నువ్వులైనా కానీ దానం చేయొచ్చు. కాబట్టి అన్నింటికంటే అవతల వాళ్ళకు ఉపయోగపడే వస్తువు ఏమిటి మనకు, నువ్వులు ఉపయోగపడతాయా, ఉపయోగపడవు. అన్నిటికంటే అత్యద్భుతంగా ఉపయోగపడే వస్తువు అన్నం కాబట్టి అన్నదానం చేయటం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ జనవరి 31 రోజున ఈ వీడియో చూసిన వాళ్ళందరూ, 100 మంది చూసినా 1000 మంది చూసినా, ఆ 1000 మందికి అన్నదానం చేయండి. ఒక్కొక్క పార్సిల్ తీసుకెళ్ళి ఇవ్వండి అందరూ కూడాను, వాళ్ళ యొక్క ఆశీస్సులు అనేవి మీకు అందరికీ అందుతాయి. ఈ చంద్రగ్రహణం యొక్క ఫలితము మీరు చేజెక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ.